விஷ்ணு ரே விஷ்ணு ரே விஷ்ணு ரே விஷ்ணு நீ ஃபேன்ஸ் ரா நீ ஃபேன்ஸ் ఎంట్రడాలి పొద్దునే మీ బాబునేసి నిద్ర జడగొట్టా చూడండి సార్ ఇలాంటి పిచ్చివాగుడు వాగే మా ఊరితో ఉద్యోగం అనిపించాడు మీ వాడు నీ వాణి చూపించి మా బాబుని అందపకూడదు కదా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు ఉన్నానా వాళ్ళోడికి ఎంత ఫేవర్ చేశాను ఆయనకు అర్థం అవ్వట్లేదు ఫేవరా మీ వాడుకున్న కృతికి ఆఫీసులో దేనేదాన్ని పడగొట్టేస్తాడు అది ఎలా కట్నం కాదు అది మీ వాడు ఇంట్లో ఉంటే మీకు కట్నం వస్తుంది మీ ఆస్తి పెరుగుతుంది ఆలోచించండి అంకుల్ ఆడిని ఎందుకురా ఇలా అందరితో తిక్క తిక్కగా మాట్లాడతావు నాలా తిక్కమాడేవాళ్ళకి ఈ మధ్యన మార్కెట్లో డిమాండ్ ఎక్కువ నానా రేయ్ ఊళ్ళో అందరు ఉద్యోగాలు చేస్తున్నారు నువ్వు వెళ్ళి చేయొచ్చుగా ఊళ్ళో అందరూ అమ్మాయిలు అనకల పడుతున్నారు వెళ్ళి పడమంటావేంటి అసలే అమ్మాయిలు గారు పోయారు ఉద్యోగాలు కంటే అబ్బా అసలు ఏందిరా నీ గోళ చూడన్నా నేను ఉద్యోగం చేయకపోతే అన్ఎంప్లాయిడ్ని ఉద్యోగం చెయ్యాలనుకోకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రస్తుతానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నాను డిస్టర్బ్ ఏంటర్ మా బాబుకి ఎంత షాకిచ్చావు కూర్చొని కట్నం లెక్కలేస్తున్నాడు అక్కడ ఇది ట్రైలర్ మాత్రమేరా బొమ్మ రిలీజ్ అయితే మామూలుగా ఉండదు రే ముసుకుందాయా నీ కాన్సెప్ట్ ఏంట్రా నా దగ్గర కాన్సెప్ట్ ఉంది ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది అది పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుంది అది ఉద్యోగం నమ్మేం చేసుకుంటే జీతం కట్నం రెండు వస్తాయి ఈ కాన్సెప్ట్ నీకు ఓకే అనుకుంటే మనం పెళ్లి చేసుకుందాం ఏమంటారు ఏమంటారు నీకే క్లారిటీ లేని విషయం గురించి నాతో ఉద్యోగం అనిపిస్తావా నా క్లారిటీ నాకు సంబంధించిందిరా నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు ఏంటి ఆటో ఎక్కావు ఇది అన్ని అబ్బగాడు జాగిరా అవును నాదే అయితే మీటర్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను అమీర్పేటలో దింపు ప్యాకిల్ పడుతున్నది హలో ఈ వర్షంలో ఆఫీస్ ఏంటి కారు లేదు దానికోసమే వెయిటింగ్ ఓకే సార్ బాయ్ ఇంతకి మీరు ఏం చేస్తుంటారు ఆటో నడుపుతుంటా చెప్పండి ఏం లేదండి నా దగ్గర కాన్సెప్ట్ ఉంది కాన్సెప్ట్ ఏంటంటే ఇదంతా ఓకే అనుకుంటే మనం పెళ్లి చేసుకుందాం మీరేమంటారు చెప్పండి అది కాదు ఏంటి వెళ్ళిపోతున్నావు నువ్వు దిగిపోతున్నావేంటి ఇదిగో పాపా పాపా ఇటు కదమ్మా నేను చెప్పింది నేను పాపా పాపా ఇటు ఇటు నేను కారు కెప్తున్నావు
కామెడీ చేసిన చాలు గానీ ఎంత నువ్వు జాబ్ ఎక్కడ చేస్తున్నావో చెప్పు. కమ్ ఆన్ టెల్. నిజంగా నీ జాబ్ లేదు. ఏంటి నిజంగా నీకు జాబ్ లేదా? విష్ణు, నీలాగే నాకు ఒక కాన్సెప్ట్ ఉంది. పొద్దున్నే హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటే ముద్దొచ్చి టాటా చెప్పాలని, ఈవినింగ్ ఇంటికి వచ్చాక విష్ చేసి కాఫీ ఇవ్వాలని. మరి ఆ రోజు నా కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఈ అన్న వేసి వెళ్ళిపోయావు? నన్ను లవ్ చేశాక మారుతావు అనుకున్నాను. ఎవడన్నా ప్రేమించడానికి మారతాడు కానీ ప్రేమించక మారతాడా? చూడు, మా ఫాదర్ దగ్గరికి నేను తీసుకెళ్ళి వీడిని పోషించడానికి తీసుకొచ్చాను, పెళ్లి చేయండి అని నేను చెప్పలేను. సో జాబ్ ఉంటేనే మన పెళ్ళి, డిసైడ్ చేసుకో. ఏంటి డిసైడ్ చేసుకునేది? అమ్మమ్మమ్మమ్మ, ఎంత మోసం చేసావే. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆడ చెప్తావా? నువ్వు ఆడ చెప్పడం కాదే, నేనేది గుడ్ బై చెప్తున్నావు. దుబాయ్. యువర్ సిక్, గో టు హెల్. కూల్ డ్రింకా? ఒరే నాన్న, నన్ను నువ్వు అందరా నాన్న రానిషనండి. అంత రావేసుకున్నాక రాని రావటంలో తప్పు లేదురా. మై డియర్ మిస్టర్ బాబురావు. ఎస్. చిన్నప్పటి నుంచి నన్ను ఎప్పుడు కొట్టాలి మించలేదా? నవ్వింది చాలు, ఆన్సర్ చెప్పు. అరే, నువ్వెలాంటి క్వశ్చన్ వేస్తావని నాకు పాతికాళ్ళు నాడే తెలుసురా నా పిచ్చిపుత్ర.
నిన్ను నేను కొడితే నన్ను నేను కొట్టుకున్నట్టేరా? ఒకప్పుడు నిన్ను మించిన పోరంబోకుండ్రా, మీ అమ్మని ప్రేమించి వెంటాడి పెళ్లి చేసుకున్నాక మొత్తం మారిపోయింది. ఇలాంటి పిచ్చివాగడు అంత బాగా అమ్మను పడేసావు నాన్న. అరే నోరమయ్యరా నా సిల్లీ సార్, ఇంతకే ఆ అమ్మాయి బాగుంటుందిరా? ఏదో ఉంటుందా, ఏదో సొట్టమోకంది. ప్రాబ్లం ఏమిటిరా? నన్ను ఉద్యోగం చేయమన్నాను, అదే. నన్ను హర్ట్ చేసినా పర్లేదు, నా ఈగోను హర్ట్ చేస్తున్నానా? అందుకే దాన్ని నిజంగా లవ్ చేసినా చెప్పలేకపోయింది అన్న. నాకు అది వద్దు వద్దు వద్దు, బట్ ఐ స్టిల్ లవ్ హర్. రాయ్, ఆ లెటర్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వు. ఎందుకు ప్రేమించదో నేను చూస్తా. నేను నీ బాబునిరా, చెప్పింది చెయ్యి. లెటర్ ఇచ్చేసి ఎలా చెప్పు, లెటర్ ఇచ్చేసి ఎలా చెప్పు. కూల్ 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 హై. చేతికి వచ్చిందరా? ఆయన అంత అజ్జలేడేం తెలిసి ఏం చేస్తారు అప్పుడు? మంచిగా బాబు, తీసుకా. ఏంటిది? తీసుకా. మర్యాదగా చెప్పు. సరే తీసుకో. ఇంకా మర్యాదగా చెప్పు. తీసుకో. లెటర్ ఇస్తే పడిపోతాం తెలిస్తే ఆ రోజు ఆటోలను ఇచ్చేవాడు కదా. జాబ్ ఇక్కడ? జాబ్ ఏంటి? ఎప్పుడు జోక్స్ అన్నా, నువ్వే కదా లెటర్లో రాసా. నేనా? లెటరా? ఏది? ఉదయం బస్సుకి. ఉదయం బస్సు ఎక్కడం, సాయంత్రం లారి ఎక్కడం, అది ఉభయ కుసులే పరి. సర్లే ఇటు ఇవ్వు, నేను చదువుతాను. పూజ్యులైన మా నాన్నగారు మగవాడికి ఉద్యోగం పురుష లక్షణం అని ఎప్పుడూ చెబుతుండేవారు. దాని విలువేమిటో మా నాన్నగారు చెబితే కానీ గుర్తుకు రాలేదు. నీ కోరిక మేరకు పూజ్యులైన మా నాన్నగారి ఆశీస్సులతో ఒక్క ఉద్యోగం ఏమిటి, 1000 ఉద్యోగాలు ఏం చేస్తాను. ఇగో ఒక్కసారి మా నాన్నగారి ఆశీస్సులను కూడా తీసుకో, నీ జాతకం కూడా మారిపోతుంది. ఇట్లు నీ ప్రియమైన ఉద్యోగానికి సిద్ధమైన విష్ణు.
నానా నీ ఎక్స్ప్రెషన్ నాకు అర్థమైందిరా. ఎవడో బేవర్స్ గడ్డ మాటలు ఉద్యోగం అనర్థమేంటరా. సర్లే బైక్ తుడుచుకో.